मरी प्रतिपक्ष पार्टी की वच्चिन अपूर्वमैन प्रजास्पंदन चूसिन तर्वात मरी मा पार्टी की गुंडे बेजारेत्तिनट्टुगा अनिपिंचिंदी मरी पेद्दलु पेद्दिरेड्डी गारी నియోజకవర్గం మీదుగా ఆ పోతల పట్టు వెళ్లే దారిలో మరి రాళ్ల దాడి రాళ్ల వర్షం మరి కురిపించారు మా ప్రస్తుత పార్టీ కార్యకర్తలు. వైసీపీ జెండాలే పట్టుకున్నారు, విజువల్స్ అన్ని ఉన్నాయి. వాళ్లతో పాటు కలిసి నడుస్తున్నట్టుగా పోలీసు వారి విజువల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ ప్రతిఘటన లేదు. వాళ్ళలో వాళ్లతో మమేకమై మరి నడుస్తున్నట్టుగా ఆ విజువల్స్ ని చూడటం జరిగింది. మరి అయినప్పటికీ మరి ఈరోజు సాక్షి పేపర్ చూస్తే రాళ్లు రాడ్లు కర్రలు బాటిళ్లతో ప్లాన్, టీడీపీ రాక్షస క్రీడ అని చెప్పి మరి మాట్లాడుకోవాల్సి వచ్చింది. దురదృష్టం, ఏదైనా ఎదర్పని చేస్తే చేసామని చెప్పుకునే ధైర్యం లేని వాళ్ళు ఏదో పనులు చేయకూడదు. మరి ఇంత సిగ్గు లేకుండా వైసీపీ జెండా పట్టుకుని అక్కడికి మరి వాళ్ళు వచ్చినప్పుడు విజువల్స్ లో క్లియర్ గా అది వాళ్ళు టీడీపీ వాళ్లే అయితే, అంటే సాక్షి పేపర్ కథనం ప్రకారం టీడీపీ వాళ్లే వైసీపీ జెండాలతో వచ్చారు అని అన్నారు. మరి వాళ్ళు నిజంగా వైసీపీ వాళ్లే అనుకుని పోలీసులు వారితో కలిసి నడిచారా ఆ మారణకాండలో? టీడీపీ వాళ్ళని మీకు తెలియలేదా? ఏదైనా అబద్దం ఆడితే అతికినట్టు ఉండాలి. మరీ ఇంత లూజ్గా అబద్దాలు ఆడేస్తే మరి ఆ ఛానల్స్ కూడా లైవ్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎడిటెడ్ వెర్షన్లో మీ నీలి ఛానల్స్ లో ప్రదర్శించినప్పటికీ కూడా చాలా మంది అవి ఇవి కూడా చూసే వాళ్ళు ఉంటారు. మరీ నీలి చిత్రాలకి అలవాటు పడిపోరు, పసుపు చిత్రాలకు కూడా అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. చిత్రం అంటే చలన చిత్రం, మీరు తీసిన నీలి ఛానల్స్ లో చూపెట్టినయే కాకుండా పసుపు ఛానల్స్ అంటే మీ దృష్టిలో ఇది పసుపు అంటారు కాబట్టి మేము వాటిని నీలి అంటాం. సో మా పార్టీలో బ్లూ రంగు ఉంది కాబట్టి ఆ బ్లూ రంగునే ఎక్కువ చూపెడతారు కాబట్టి నీలి. అంతేగాని దాన్ని వేరే రకంగా అపార్థం చేసుకోవద్దు. నీలి అంటే ఈ నీళ్ళు వేరు, మీరందరూ అనుకునే నీళ్లు వేరు. మరి అలా చూపెట్టినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళ కార్లు వాళ్ళ బస్సులు వాళ్ళే తగలేసుకుంటారా? అసలు ఇటువంటి అబద్దాలు ఎందుకు ఆడతారు? మరి ఎవరైతే ఆ విజువల్స్ లో చాలా స్పష్టంగా ఉంది మా పార్టీ జెండాలతో ఆ వ్యక్తుల్ని 5 నిమిషాల్లో ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ మీద ఈ పోలీసులు కేసులు పెట్టరు. ఎవరికైతే తల పగిలిపోయిందో వాళ్ళ మీద హత్యా నేరాలు పెడతారు. గతంలో కుప్పంలో అలాగే చేశారు, పాపం వాళ్ళకి 2 నెలలు పట్టింది. అప్పట్లో అంటే మరి ఊరికనే ఈ పోలీసుడు అరెస్ట్ చేయటం, వాళ్ళు ముందు 14 రోజులు రిమాండ్ అంటాం ఒక పరిపాటిగా మారిపోయేది. ఇప్పుడు కొంచెం కాస్త ప్రతిఘటన జ్యుడిషియరీ నుంచి మెజిస్ట్రేట్ల నుంచి కూడా మా వాళ్ళు వేసేయన్ని దొంగేషాలు, ఈ పోలీసులు పెట్టేయని దొంగ కేసులు. అఫ్కోర్స్ ఈ పోలీసులు అన్ని ఎదవ కేసులు పెడతారు. వీళ్ళు ఎంత పనికి మాలిన విధవలో నాకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. ఇదే విషయం చెప్తే పోలీసులు పోలీసు సంఘాలు ఏదో మాట్లాడారంట. మైడర్ పోలీసు సంఘాలు నా మీద జరిగిన మారణ కాండ అక్కడ కెమెరాలు ఎందుకు తీసేశారు? అసలు వీడు ఏ బేసిస్ లో వీడు పట్టుకెళ్లాడు? నన్ను ఎలా పట్టుకెళ్లారు? నా సెక్యూరిటీని తీసుకురాకుండా మరి ఎందుకు అంత దారుణంగా హింసించారు? దీనికి సమాధానాలు చెప్తారా పోలీసు సంఘాలు? ఐఎమ్ క్వశ్చనింగ్. నోబడి నోస్ బెటర్ దాన్ మీ అబౌట్ ది అట్రాసిటీస్ ఆఫ్ దిస్ పోలీస్. సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ లో కొందరు దిక్కుమాలిన పోలీసులు అందరూ అని నేను అంటున్నా. ఆ కొందరి శాతం ఎక్కువ అవుతుంది, దినదిన ప్రవర్తమానం అవుతుంది. అది వాళ్ళకి మంచిది కాదు, వ్యవస్థకి మంచిది కాదు.
ఇప్పుడు నిన్న అక్కడ జరిగింది ప్రత్యక్షంగా అందరూ చూసి ప్రతిపక్ష నాయకుడే నిజంగా నాకు ఈ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లేకపోతే వివేకానంద రెడ్డిని హతమార్చినట్టు వీళ్ళు నన్ను కూడా గొడ్డలతో హతమార్చేవారేమో అని అన్నారు. అంతకంటే సిగ్గుచేటు ఇంకేమన్నా ఉందా? ఒక ప్రతిపక్ష నాయకుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మరి ఈ రకంగా వీళ్ళు లేకపోతే వివేక మాదిరి నన్ను కూడా వీళ్ళు గొడ్డలతో వేసేసి ఉండేవారని చెప్పి మాట్లాడే పరిస్థితి అసలు చెప్పాలి అంటే మరి అసలు హింసకి ఆమెను దూరంగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అఫ్కోర్స్ ఆయన నా పార్టీ కాదు, నా ప్రతిపక్ష పార్టీ. అయినప్పటికీ హింసను ప్రేరేపించేది ఎవరు, హింసను వ్యతిరేకించేది ఎవరు అన్నది చెప్పాలి అంటే హింసని వ్యతిరేకించేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో నేను ఎటువంటి సందేహం పడను. ఎంత కొట్టినా ఇంకో 2 దెబ్బలు కొట్టించుకుందాం తప్ప తిరగబడండి, తిరిగి కొట్టండి అనే టైప్ వ్యక్తి కాదు. కానీ మరి నిన్న రాళ్ల వర్షం కురిపిస్తే మరి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఇలాగా మొత్తం అన్ని షేడ్లు ఆ ప్లాస్టిక్ షేడ్లన్నీ అద్దం పెట్టి మరి ఆపకపోతే మరి ఆయన రక్తం కూడా చిందించేది. ఏమో చెప్పలేం, ఎక్కడో తగలరాంటి తగిలితే ప్రాణమే పోయే ప్రమాదం ఉంది. మా వాళ్ళు ప్రాణం తీయటానికి వెనుకాడరు, బాబాయనే లేపేసిన బ్యాచ్. సో మరి ఆయన అలాగా మాట్లాడటం నిజంగా ప్రజాస్వామ్యానికి నిన్న ఖచ్చితంగా చీకటి దినం. వీళ్ళు ఈరోజు పోలీసులు మరి ఈ రకంగా మాట్లాడటం ఇంకా దుర్దినం. మరి అమరాజా బ్యాటరీ స్టాఫ్ ఎవరో వెళ్తా ఉంటే ఆ స్టాఫ్ వ్యాన్ ను కూడా మరి అటాక్ చేశారట, అది కూడా తెలుగుదేశం వాళ్ళే చేశారంట బాబు. అలా ఎంపీ కంపెనీని అల్లే కొట్టుకున్నారని చెప్తారా? అరెస్ట్ చేయండి, ఆ కొట్టుకున్న అరెస్ట్ చేయండి. వాళ్ళు గుర్తుపడతారు కదా బస్సులో ఉన్న వాళ్ళు, తెలిసిపోతుంది కదా ఎవరు. ఎన్న పోలీసులు వైసీపీ గుండాలు కలిసి జెండాలతో ముందుకెళ్తున్నప్పుడు ఆ విజువల్స్ లో ఉన్న వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తల టీడీపీ కార్యకర్తల తేల్చండి ముందు. ఆ తేల్చకుండా సాక్షిలో రాసేసుకుని చిత్తూరు జిల్లాలో మీరు బంధులు పెట్టేసి దొంగోడే దొంగతనం చేసి దొంగ దొంగ పారిపోతున్నాడని అన్నట్టుగా మీరు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిఘటన ఎక్స్పెక్ట్ చేయలే, కొరత కొట్టించుకుంటారని అనుకున్నారు. కానీ మరి వారు తిరగబడేటప్పటికీ ఒక్క నాగోడు లేడు, పారిపోయారు నాగోడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే కొడితే కొట్టించుకున్నారు ప్రజలు, తిడితే తిట్టించుకున్నారు ప్రజలు ఎన్నాళ్ళు. తిడితే తిరిగి తిడటం, కొడితే పగలగొట్టడం అనేది మరి ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి చేసుకోవాల్సి వస్తుంది. మరి గతంలో అసలు ఈ పోలీసులు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే పోలీసులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగా మీరు 2 పార్టీని సమానంగా చూస్తాం మేము, మాకు పార్టీలకు సంబంధం లేదని ఇంత డర్టీగా మాట్లాడుతున్నారు కదా అబద్దాలు. నా పార్లమెంట్ లో పోలీసు మిత్రులను ప్రశ్నిస్తున్నా, ఎంతమందిని నా ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీ తీయకపోతే నీ మీద గంజా కేసు ఇంకొక కేసు పెడతాం, తక్షణం రఘురామకృష్ణ గారు ఎంపీ ఫ్లెక్సీని తీసేయండి అని ఎవడ మాట్లాడాడో పేరులతో సహా నాకు తెలుసు. మాట్లాడలేదని మీరు చెప్తే ఏ ఫోన్ నెంబర్ నుంచి ఎప్పుడు వచ్చిందో నేను ఆ వివరాలన్నీ నోట్ చేసి పెట్టా నేను చెప్తా. ఆఖరికి డీపీ చేసుకుంటే కూడా తీయించారు, సోషల్ మీడియా అకౌంట్లన్నీ చూసేస్తున్నారు పోలీసులు. నీకేం కదా పని, ఆడెవడో నా ఫ్లెక్సీ కడితే తీసేయించాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? నా డీపీ పెడితే నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని పోలీసులను అడుగుతున్నా, నా డీపీ కడితే తీయించాల్సిన అవసరం, నా టెలిఫోన్ లో డీపీ పెట్టుకుంటే తీయించాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? అంటే నువ్వు బయాసడ్ గా ఉన్నావా లేవా అనేది ఈ ఒక్క ఉదాహరణలోనే
తేలిపోతాం కదా. మరి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కుటుంబంతో సహా ఎవర్ని వదలకుండా అత్యంత దారుణంగా దరిద్రంగా జడ్జిలను కూడా ముక్కలుగా నరకాలి అన్న దరిద్రపు నా కొడుకులను కూడా మీరు కేసులు పెట్టకుండా స్త్రీల మీద కూడా ఎవరో ఇచ్చిన ఎటువంటి వల్గారిటీ లేని ఒక సందేశాన్ని సాటి మిత్రులకి మరి ఫార్వర్డ్ చేస్తే రంగనాయకమ్మ గారి లాంటి మహిళల మీద మీరు కేసులు పెట్టారు. మరి అది ఒక్క వైసీపీ వాడి మీదన్నా ఆఖరికి కోర్టు చెప్తే కూడా అలస్యం వహించి ట్రోల్ చేస్తానన్నాక కేసులు పెట్టారు కదా. ఇది జనాలకు తెలియదు అనుకుంటున్నారా? ఎన్ని కేసులు మీరు సోషల్ మీడియా కేసులు టీడీపీ వాళ్ళ మీద పెట్టారు. అత్యంత నీచంగా సంస్కృతి లేకుండా వాది వర్షం లేకుండా దరిద్రంగా వాగే వైసీపీ వాళ్ళకి ఎంతమందికి ఈ సిఐడి విభాగం అప్పుడు సునీల్ కుమార్ ఉన్నప్పుడు కానీ ఇంకా తర్వాత ఇంకా డాష్ డాష్ ఎవరు వచ్చినా కూడా ఎంతమందిని పిలిచారు? గుండెలు మీద చేతులు వేసి చెప్పండి రా, ఎందుకు అబద్దాలు ఆడతారు? మీకు అందరూ సమానమా? సిగ్గులు ఎలా అలా మాట్లాడతానికి? మీకు అందరూ సమానమా? లిస్ట్ ఇవ్వండి ఎంతమంది వైసీపీ సోషల్ మీడియా మీద మీరు కేసులు పెట్టారు. దమ్ము ఉందా మీకు? వైసీపీ సోషల్ మీడియా మీద కేసులు పెట్టే దమ్ము మీకుందా? అన్ని టీడీపీ మీద జనసేన వాళ్ళ మీద పెట్టారు కదా సోషల్ మీడియా కేసులన్నీ. మరి మీరు బయాసిడ్గా ఉంటారా? ఎస్సీల మీద ఎస్సీ కేసులు అట్రాసిటీ కేసులు పెట్టారే, మీరు బయాసిడ్గా ఉంటారా? ఎందుకు జనం ఎలా నమ్మరు మిమ్మల్ని? మళ్ళీ మీట్లు ప్రెస్ మీట్లు అన్ని పెట్టి ఎవరిని నమ్మించడానికి? మీరు మారండి. మీరు ఏదైతే చెప్పారో ఇవాళ మాకు అన్ని పార్టీలు సమానం అని మీ మాటలు ఎవరు నమ్మడు, మీ చేతల ద్వారా అది నిజమని ప్రూవ్ చేయండి. అంతే తప్ప మీరేదో పెద్ద పతివ్రతల్లాగా ఎదవ కౌలు చెప్పద్దు. మీరెంత దుర్మార్గులో, మీరెంత దుష్మన్లో, మీరెంత దరిద్రులో, మీరెన్ని అబద్దాలు చెప్తారో, నన్ను ఎంత దారుణంగా హింసించారో, నన్ను బెదిరించినాడో దిలీప్ కుమార్ ఏడ్స్ వచ్చిపోయాడు. ఆ దిలీప్ కుమార్ నన్ను ఎలా బెదిరించాడు? ఆ పాలు ఏదో పాలు విజయ్ పాల్ దొంగ రిపోర్ట్ రాసి నన్ను సంతకం పెట్టమని చెప్పి ఎలా అడిగాడు? ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏ నేను చెప్పనా? మీ అబద్దాలే నమ్ముతారా? మేము చెప్పిన నిజాలు నమ్మరా? పులులు శాకాహారులుగా మారేవంటే నమ్ముతారా జనం? నక్కలు మేము జిత్తులు మానేసేయమని చెప్తే నమ్ముతారా జనం? అలాగే మిమ్మల్ని కూడా నమ్మరు. ఇవాళ జరుగుతున్న వ్యవస్థలో మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితిని మీరు పోగొట్టుకున్నారు. ఇలాంటి ఎదవ కేసులు పెట్టి సోషల్ మీడియా కేసులే ఉదాహరణ. సో కాబట్టి అగైన్ విత్ డ్యూ రెస్పెక్ట్ అండి, అందరూ చెడ్డవాళ్ళు కాదు, బట్ ఈ చెడ్డవాళ్ళు దే ఆర్ ఓవర్ షాడోయింగ్ ద గుడ్ పీపుల్. పోనీ ఇన్ని గాండు పనులు చేశారు, మీకున్నా న్యాయం చేశాడంటే మీకు కూడా బొక్కెట్టడం అవ్వడం. ఇవ్వాల్సిన ఏమీ ఇవ్వట్లా. ఇప్పుడుకైనా బుద్ధికి ప్రవర్తించండి, అబద్దాలు ఆడొద్దు. ఈ ప్రభుత్వం మళ్లీ రాదు. ఇప్పుడు పిచ్చాషాలు వేసిన వాళ్ళందరికీ తగిన శాస్తి జరగకుండా ఉండాలి అంటే ఇక నుంచైనా మీరు న్యాయంగా ఉండండి, అన్యాయం చేయకండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి. అంతేగాని తప్పు చేసిన వాడిని కాసుల కక్కుర్తి కోసం, పదవుల కక్కుర్తి కోసం రక్షించి మాలాగా ప్రజల కోసం పోరాడేవాళ్ళని, నిజాలు చెప్పేవాళ్ళని ఏదో చేయాలని ప్రయత్నిస్తే మ్యాటర్ ఆఫ్ ఆగస్టు కూడా అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్. ఇంకో 5 నెలలు రా, మీరేం చేసినా ఇంకా తర్వాత మీకు తోట కట్టు
ఆ తర్వాత అన్ని కట్ యదవశాలు వేస్తారు. దయచేసి మారండి వైసీపీ కార్యకర్తలారా, మారణ హోమాన్ని ఆపండి. పెద్దిరెడ్డి ఆయన మనుషులు రెచ్చగొడుతూ చంద్రబాబు నాయుడు బుద్ధేమైంది, చంద్రబాబు నాయుడు దీనికి బాధ్యత వహించాలి, ఎస్పీజీ వ్యక్తి ఎడిపోతుంది అసలు, ఆయన ఎనర్జీ ఉన్న వ్యక్తి, ఆయన దీనికి బాధ్యత వహించాలి, ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే పెద్దిరెడ్డి మనుషులు కొడతా కొట్టించుకోమంటాడు సత్యబాబు? అబ్బా మా అమ్మ సత్యబాబు సరే అయితే కొడతే కొట్టించుకున్నారు గతంలో, కొడతే తిరిగి పగల కొడతారు ప్రస్తుతంలో. ఇంకా మీరు గతంలో ఉంటే మారండి, కొడతలు కొట్టించుకున్నవాడు ఇప్పుడు ఎవరు లేడు. సీన్ అర్థమైపోయింది, ఈ ప్రభుత్వం మళ్ళీ రాదని అందరికీ తెలిసిపోయింది. సో కాబట్టి కొడతలు కొట్టించుకున్నవాడు ఎవరు లేడు. ఒక రకంగా ఇండైరెక్ట్గా పెద్దిరెడ్డి గారి మనుషులు దాడి చేశారని కన్ఫర్మ్ చేశాడు. సత్యబాబు గారికి ఒక రకంగా కృతజ్ఞతలు. ఆయన చెప్పింది లోతుగా చూస్తే చాలా పరమార్థం ఏదో ఉంటుంది. సో పెద్దిరెడ్డి గారి మనుషులు దాడి చేశారు, కానీ కొడత కొట్టించుకోకుండా తిరిగి దాడి చేసినందువల్ల వచ్చిన ఈ ఇబ్బందులు ఇవని చెప్పి చెప్పకనే చెప్పిన సత్యబాబు గారిని ఒక రకంగా అభినందిస్తూ, మరి ఈ హింసకి ప్రోత్సహించిన ఐ డోంట్ థింక్ ఈవెన్ పెద్దిరెడ్డి కూడా ఆయనే కావాలని ప్రోత్సహించాడా, మా యదవుల పులిందులో సరిగ్గా హ్యాండిల్ చేయలేదు పెద్దిరెడ్డి అన్న, నువ్వు అక్కడ ఆపాలన్నా లేకపోతే ఈ రచిపోతారన్నా అని చెప్పి మరి సింహంగా చెప్పుకునే చిట్టెలుక సూచన అనే అనుమానం కూడా నాకు వస్తుంది. సరే ఏదేమైనా సత్యబాబు గారు చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి మనుషులు అటాక్ చేశారన్నది నిజం, ఆయనే చెప్పాడు కాబట్టి. మరి వీళ్ళు తిరిగి కొట్టడం నిజమే, మరి కొడితే ఎక్కడ కొట్టించుకుంటారు? ఆత్మరక్షణ కోసం చట్ట ప్రకారమే నిన్ను చంపడానికి వచ్చిన వాడిని చంపితే అది నేరంగా తెలుసా? అలాగా రాళ్లతో వీరిని చంపడానికి వచ్చినప్పుడు తిరిగి చంపినా అది నేరము కాదు. సో కొట్టుని కొడితే అసలు నేరం ఎందుకు అవుతుంది? సో చంపడానికి వచ్చిన వాడిని కనీసం కొట్టు వదిలేశారు. సో బీ హ్యాపీ. ఇక నుంచి ఇంకా ఎక్కువ మీటింగ్లు ఉంటాయి ప్రతిపక్ష నాయకుడికి, ఎందుకంటే తిరగకపోతే ఏ కారణం చేత తిరగకపోయినా ఏ భయపడిపోయి తిరగట్లేదంట. అంచేత తిరగడం ఖాయం, మీరు పిచ్చాశాలు వేస్తే జనం, ఎందుకంటే జన సైన్యం ఉంటారు ఇంకా వాళ్ళు తన్నటం ఖాయం. సో ఈ నరమేధం మీద, నిన్న జరిగిన ఈ నరమేధం మీద నేను ప్రధానమంత్రి గారికి గతంలో కూడా తెలియజేశా. మళ్లీ లేఖ ద్వారా ఈ విజువల్స్ అన్ని పెట్టి ప్రధాని గారికి నేను ఈరోజు సాయంత్రం లేఖని పంపిస్తా. సోమవారానికి బహుశా వారికి ఆ లేఖ చేరుతుంది. కుదిరితే పార్లమెంట్లో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో జరిగిన హింస మీద మరి తెలుగుదేశం వారు కూడా తెలియజేస్తే, ఎస్ పార్టీలకు అతీతంగా మరి మా పార్టీ వాళ్ళ మీద కూడా కొట్టారు, మా పార్టీ వాళ్ళనే కొట్టారని చెప్పి అంటున్నారు కాబట్టి మా పార్టీ తరఫున కూడా నిష్పక్షపాతంగా అందులో పాల్గొన్నదే. వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు అంటున్నారు కాబట్టి మరి అందరినీ కలిపి విచారించి మా వాడిని అడిగితే టీడీపీ అంటాడు మా డీజీపీ. సో కాబట్టి ఎందుకంటే డీజీపీ వైసీపీ కాబట్టి, సో కాబట్టి మీరు నిష్పక్షపాతంగా వాళ్ళెవరు టీడీపీ వల్ల వైసీపీ వల్ల నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చెప్పి పెద్దలైన నరేంద్ర మోడీ గారిని నేను కోరుతాను. ఇది ఇలాగే కొనసాగితే ఈ దారుణ మారణ కాండ ఈ రకంగానే ప్రతిపక్ష నాయకుడు అన్న తేడా లేకుండా అందరినీ నన్ను వాయించినట్టే వాయించాలనుకుంటే కష్టాలబ్బాయి. రోజులు మారాయి, ప్రజలు మారారు, గొర్రెలన్నీ పులులుగా మారిపోతున్నారు. సో కాబట్టి మీ ఆటలు కట్టిపెట్టండి. ఇలాగే మళ్ళీ ఇంకొకసారి పిచ్చాశాలు వేస్తే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం ఈ చంద్రాగ్రహం
ఇక్కడతో ఆగదు అది ప్రజల ఆగ్రహంగా ఇప్పుడు మారిపోయింది పోలీసులు అబద్ధాలు ఆడటం ఆపండి సాక్షి రే నీ శాంత ఎవరో చూడరా నువ్వు నువ్వు ఎవరితో కొట్టించావో ఆ దొంగలే చూసుకోవాలి తప్ప ఇంకెవరో నమ్మరు మీ అధవేశాలు సో కాబట్టి మళ్ళీ నాలుగు గంటల సద్దులు వస్తారు వామో వాయు అసలు వీళ్ళు ఇలా తిరిగి కొట్టారు అలా తిరిగి కొట్టారు అన్యాయం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని ఏదో చెప్తాడు నా బొక్క వద్దు ఏం కాదు బీ బ్రేవ్ పోరాడితే పోయేది ఏమి లేదు మన ప్రాణాలు మనం దక్కించుకుంటాం లేదంటే మన ప్రాణాలు తీసేస్తాం ఇక ఈరోజు ఇంకో ముఖ్యాంశం సర్పంచులు నిన్న బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంచాయతీ ఫోరం అధ్యక్షులు వారిని వారితో పాటు మొత్తం ఒక 150 మంది దాకా ఢిల్లీ వచ్చి వారి సొమ్ము తస్కరించబడ్డ విధం పెట్టిదనేనా అని చెప్పి వారు మంత్రి గారికి విన్నవించడం జరిగింది. మంత్రి గారికి మోకాలు సర్జరీ అయినప్పటికీ కూడా రెండు కాళ్ళకి మీరందరి వినతి పత్రం ఇవ్వడం కోసం వారిని నేను అభ్యర్థించి ఇంటి దగ్గరే కలవడం జరిగింది. ఆ దానికి చాలా బాగా స్పందించారు. దానికి ముందు మేము వెళ్ళటానికి ముందు శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మరి ఇప్పుడు బీజేపీ కూడా పోరాటం ముమ్మురం చేసింది. వైకాపా మీద గతంలో పోల యుద్దం జరిగేది మరి ఇప్పుడు గదా యుద్దమే జరుగుతున్నట్టుగా స్పష్టమైంది. అప్పుల మీద వారు తెలియజేసిన విధానంగానే అలాగే నిన్న మేము రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో అందరూ కలిసి వారిని కలిసినప్పుడు అంటే ఆయన తెలుగుదేశం అని కాదు నేను వెళ్ళింది మా వైసీపీ సర్పంచులు చాలా మంది ఉన్నారు అందరూ సింహభాగం మా వైసీపీ సర్పంచులు ఆల్ పార్టీ సో సర్పంచులకు జరిగిన అన్యాయాన్ని ఆ సర్పంచుల ప్రతినిధిగా రెండు రాష్ట్రాల అధినేతగా ఆయన నాయకత్వంలో నేను మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి సమర్పించడం జరిగితే వారు మంత్రి గారు చెప్పారు గిరిరాజ్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు మీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఐ విల్ ఇన్స్ట్రక్ట్ మై టీమ్ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అని చెప్పి వారందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. మరి అసలు సర్పంచుల్ని ఇంత అలస్యం చేయటం ఏంటో నాకైతే అర్థం కాల. ఇప్పుడే వారి సమావేశం జంతర్ మంతర్ జరిగితే కూడా వెళ్ళొచ్చారు. మరి సుమారు 12,800 ఉన్నారు రాష్ట్రంలో. 80% నా ప్రస్తుత పార్టీ వాళ్లే ఉన్నారు. గోలెత్తిపోతున్నారు. మరి రేపు ఈయనేదో ప్రజల ఖర్చుతో పార్టీ వ్యవస్థని పటిష్టం చేసుకున్నా వాలంటీర్లను పెట్టని అనుకున్నాడు మా జమోరే. కానీ నిజంగా ప్రజల్లో పట్టున్న ఆ పంచాయతీరాజ్ వ్యవస్థని కుప్పగూల్చినందుకు వారు వారి ధార్యల సొమ్ము వారి సొమ్ము తాకట్టు పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజా జీవితంలో మరింత మంచి స్థానం కోసం వాళ్ళు అప్పులు చేసి ఎన్ఆర్జీఎస్ పనులు చేస్తాయి. ఆ సొమ్ములన్నీ కూడా కొట్టేసేది ప్రభుత్వం. మరి వాళ్ళకి ఇంకా పేమెంట్లు ఇవ్వలేదు. ఎంతో మంది కోర్టుకెక్కారు. వైసీపీ సర్పంచ్లే 1,000 మంది కోర్టుకెక్కారు. మరి ఇంతమంది వైసీపీని నమ్ముకున్న వాళ్ళ ఉసురు అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్నే రాజ్యాంగాన్ని వ్యవస్థలను చేసినట్టు గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా వ్యవస్థలను చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మరి సర్పంచులు ఇవాళ ఢిల్లీ వచ్చారు. మరి వీళ్ళందరూ రేపు వారి వారి గ్రామాల్లో తిరగబడితే ఈ వాలంటరీ వ్యవస్థ మా పార్టీని కాపాడగలదా? రేపో మాపో నేను ఇంకొకడు కోర్టుకు వెళ్తే నాకైతే విశ్వాసం ఉంది వాలంటరీ వ్యవస్థనే తీసేస్తారని చూద్దాం. మరి అప్పుడు ఈ సర్పంచుల కాళ్ళట్టుకుంటాడా?
జగన్మోహన్ రెడ్డి సర్పంచులందరికీ నా విన్నపం, మీకు జరిగిన అన్యాయాన్ని మీ ఊర్లో ఇంటింటికి వెళ్లి తెలియజేయండి. ఒక సర్పంచ్గా మీకు జరిగిన డ్యామేజ్, ఒక గ్రామానికి వీళ్ళు కొట్టేసిన నిధుల వలన మీ గ్రామానికి జరిగిన డ్యామేజ్ని, ఈ ప్రభుత్వం వలన ఈ జరిగిన ఈ డ్యామేజ్ని దయచేసి గడప గడపకు సర్పంచ్ వ్యధ ఆర్ వ్యవస్థ, సర్పంచ్ వ్యవస్థ వధ అన్న స్కీమ్ లాగా ఏదో తీసుకుని ఇంటింటికి గడప గడపకి మీరు మీ వార్డు మెంబర్లు పార్టీలకు అతీతంగా వెళ్లి తెలియచేయండి. అప్పుడు కాని వీళ్ళకి బుద్ధి రాదు. గతంలో కేతిరెడ్డి గారు కూడా, యువకుడు పొద్దున్నే పోలీసుల తిరుగుతూ ఉంటాడు, ఆయన కూడా చెప్పాడు ఈ వాలంటీర్లు ఉన్నారు అసలు ప్రజలకి మాకు సంబంధం లేకుండా పోతుందని. మరి ఎమ్మెల్యేలు అదే మాట అంటున్నారు, సర్పంచులు అదే మాట అంటున్నారు. మరి ఓన్లీ మీ మొహం, ఇంకా మీ ససామా మొహం లేకపోతే సాయిరెడ్డి మొహం చూసి జనాలు ఓటు వేసేటట్టు ఉన్న తింగన్న కొడుకులు అనుకుంటున్నారా? స్థానిక నాయకులను చూసే మన ఓట్లు పడింది. మీ కేడి మొహాలు చూసి, చిక్కటి చిరునవ్వులు చూసి ఎవడో ఓటేసేలా పిచ్చి మొహాలు మిమ్మల్ని నమ్ముకున్నారు. ఇప్పుడు ఆ మొహాలు కాదనుకుని నీ మొహాలే పెద్ద మొహాలు అనుకుంటే పగిలిపోతాయి ఎన్నికలు. అంచేత మీ ఫేస్ మీద మోజు తగ్గించుకుని ఇతరులకున్న ఫేస్ వాల్యూని గుర్తించి, నాకు ఈ మధ్య తెలిసింది మీ పేషులో మనుషులే మంత్రులు వస్తే కూడా కాలు మీద కాలు కూడా తీయకుండా కుర్చీ కూడా ఇవ్వకుండా మాట్లాడి పంపించేస్తున్నారట, గట్టిగా ఆరాలు అడిగితే వివరాలు చెప్తారు, మూసుకుని మర్యాదగా ఉండమని మీ పేషీల్లో చెప్పండి. లేదంటే మంత్రుల్లో కూడా రెవల్యూషన్ వస్తుంది, ఆల్రెడీ ఎమ్మెల్యేల్లో వచ్చింది మీ వికృత చేష్టలో. ఎవరో నలుగురు ఐదుగురే సీఎం పేషీ మొత్తం అంతా నడుపుతుంది ఆల్రెడీ టాప్ అనుకుంటే కుదరదమ్మా. ఎమ్మెల్యేల్లో ఇవాళ సర్పంచుల్లో వచ్చింది, ఎమ్మెల్యేలో మొదలవుతాంది, మంత్రులకు కూడా వెళ్తాంది. అల్టిమేట్ గా మనిషికి కావాల్సింది ఆత్మగౌరవం. నా ఇగోని హర్ట్ చేశారు, ఎస్ తప్పులు చేశారు, బట్ నా ఇగో హర్ట్ అయినందుకే నేను విభేదించలా ఈ ప్రభుత్వంతో. చాలా తప్పులు చేశారు, జనాలకు అన్యాయం జరుగుతుందని విభేదించారు. ఇప్పుడు అందరూ విభేదించే పరిస్థితి వచ్చింది, కేక మేడలో కూలిపోతే వీళ్ళందరూ కూడా ఆగ్రహిస్తే మంత్రులకి మర్యాద ఇవ్వటం నేర్చుకోమని చెప్తున్నా జమోరేకి, జమోరే ఆఫీస్కి. ఇప్పుడేంటి అసలు ఆఫీసులో వీళ్ళు ఎలాగూ అన్ని ఫేక్ గానే సీక్రెట్ జీవోలు ఇస్తున్నారు కాబట్టి ఏదో సీక్రెట్ గా వచ్చిందనుకుని అసలు ముఖ్యమంత్రి పేరు చెప్పి వీళ్ళు అన్ని గుద్దేసి అన్ని చేసేస్తున్నారట, మరి కోటాను కోట్లు కొట్టారట. కానీ మరి అంత గప్పచెప్పు, ఎవరో చిన్న స్థాయి ఉద్యోగుల మీద ఎవరో చర్యలు తీసుకున్నారు తప్ప అసలు చర్యలు లేవని అంటున్నారు. ముందు మీ పంపు మీరు సరి చేసుకోండి, మీ ఆఫీస్ మీరు సరి చేసుకోండి. మీరు ఎలాగో విశాఖపట్నం నా ఉద్దేశంలో మరి కేంద్రం స్ట్రిక్ట్ గా ఉంటే ఆ ఋషికొండలో మీరు పాడాలనుకున్న జీవెట్ పాడుకోవాలనుకుంటున్న ఇళ్ళు కొత్త కాపురం మరి అది కూల్చేసే పరిస్థితి కూడా రావచ్చు. మరి కేంద్రం సీరియస్ గా ఉంటే మీరు అదేదో పర్మిషన్ లేదు అన్యాయంగా ఇచ్చారు పర్మిషన్ అని చెప్పి ప్రజావేదిక కూల్చేసినట్టే, మరి అక్కడ అన్యాయంగా కట్టిన ఆ బిల్డింగ్ మీ కాపురం కోసం టూరిజం పేరుతో కట్టిన అక్కడ మనం మీ మంత్రి కూడా చెప్పాడు, గుడ్ల మంత్రి వచ్చేస్తున్నాడు మా భాష అందరికీ గుడ్ న్యూస్, అక్టోబర్లో కాపురం పెడుతున్నాడు అని చెప్పారు. సో